హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ టూ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అందులో మొట్టమొదటిది ర్యాంక్స్ ఎంతవరకు రావాలి అని పిలిచారు సో మొట్టమొదట చూసినప్పుడు అగ్రి అగ్రికల్చర్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో ఐదు వందల ర్యాంకుల వరకు పిలిచారు డిప్లొమా ఇన్ సి టెక్నాలజీలో వంద ర్యాంకుల వరకు పిలిచారు డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే థర్టీ ఫైవ్ ర్యాంక్స్ వరకు పిలవడం అయితే జరిగింది సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనం ఒకవేళ దగ్గర అంటే సపోజ్ ఐదు వందల వరకు పిలిచినప్పుడు ఐదు వందల కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది నిజానికైతే అక్కడ వెళ్లాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు ఎందుకంటే ఆయా పర్టికులర్ కేటగిరీస్లో కేటగిరీ వారీగా చూసినప్పుడు ఏ క్యాటగిరీలో ఎంతమంది వస్తున్నారనే దాన్ని బట్టి మనకి పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే పిలిచినటువంటి వాళ్ళు అలా అవసరమైనటువంటి దానికంటే చాలా ఎక్కువ మందినే పిలవడం అయితే జరుగుతుంది అందుకే మనకి నోటిఫికేషన్లు ఏం చేస్తారంటే కేవలం కౌన్సిలింగ్కి పిలిచినంత మాత్రాన సీట్ అయితే గ్యారెంటీ కాదు కాబట్టి మీ క్యాటగిరీస్ని బట్టి అవి వస్తాయని చెప్పి మనకి అక్కడ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు అదే మనం అర్థం చేసుకోవాలి దీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తీసుకుందాం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో నూట అరవై మూడు సీట్లు ఉన్నాయి మొత్తం గవర్నమెంట్లోను కన్వీనర్ కోటాలోను కలిపి నూట అరవై మూడు సీట్లు ఉన్నాయి ఈ నూట అరవై మూడు మంది మొత్తం మీద ఐదు వందల మందిని అక్కడ పిలిచారు కౌన్సిలింగ్ ఐదు వందల మందిని పిలిచారు కాబట్టి దాంట్లో కేవలం నూట అరవై మూడు మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు చాలామంది ఏమనుకుంటున్నారంటే కౌన్సిలింగ్కి ఐదు వందల మందిని రమ్మన్నారు అంటే ఐదు వందల మందికి సీట్లు వచ్చేస్తాయేమో అనే ఫీలింగ్లో చాలామంది కూడా ఉన్నారనమాట అది తప్పు కేవలం నూట అరవై మూడు మంది వరకు మాత్రమే అక్కడ సెలెక్షన్ జరుగుతుంది ఈ వెళ్ళినటువంటి వాళ్ళలో ఐదు వందల మంది అక్కడ పిలుస్తారు ఈ వెళ్ళినటువంటి వాళ్ళలో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు మామూలుగా వచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకుని కౌన్సిలింగ్కి పిలిచారు అని అంటే సీట్ పక్కా గ్యారెంటీ అని మనం అనుకోవడానికైతే లేదు మన కేటగిరీలో మన ముందు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఓపెన్ కేటగిరీ కావచ్చు అలాగే మిగిలినటువంటి కేటగిరీలు వైజ్గా చూసుకున్నప్పుడు కూడా మన ముందు ఇంకా మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి దానికి ఎవరు కూడా సీటు వస్తుందని కానీ రారు రాదు అని కానీ మనం చెప్పలేము అనమాట కాబట్టి ఆ ఫీలింగ్తోనే మనం అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంతే తప్ప కౌన్సిలింగ్కి రమ్మని పిలిస్తే ఇంకా నేరుగా సీటు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరమైతే లేదు ఐదు వందల సీట్లలో కేవలం నూట అరవై మూడు మందిని మాత్రమే ఎంపిక చేస్తారు డిఫరెంట్ కేటగిరీసు ఇవన్నీ చూస్తారు అదేవిధంగా యూనివర్సిటీలు చూస్తారు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్బీ యూనివర్సిటీ ఈ రెండింటి మధ్య కూడా మళ్ళీ డివిజన్ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అయితే మనము ఇంకొక రెండో విషయం ఏంటంటే వెళ్ళేటప్పుడే మనము గవర్నమెంట్ సీట్ వచ్చినా లేకపోతే కన్వీనర్ సీట్ వచ్చినా జాయిన్ అవడానికి రెడీగా వెళ్ళడం అనేది మంచిది సో కన్వీనర్ కోట సీట్కి వచ్చేసరికి కొంచెం ఫీజు ఎక్కువ కట్టవలసి ఉంటుంది గవర్నమెంట్ సీట్ వచ్చేసరికి అరౌండ్ థర్టీ ఎయిట్ వరకు కూడా కట్టవలసి ఉంటుంది అదే కన్వీనర్ కోటాలు యాభై ఎనిమిది వేల వరకు కట్టవలసి ఉంది ఒక ఇరవై వేల రూపాయలు తేడా మనకైతే అక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే డౌట్ ఉన్నటువంటి వాళ్ళు మనకి గవర్నమెంట్ సీట్ వస్తుందా లేదంటే కన్వీనర్ కోటాలో వస్తుందా అనేటువంటి డౌట్ ఉన్న మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కన్వీనర్ కోట ఫీజుని పట్టుకునే వాళ్ళమే మంచిది అనమాట ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్లో రాలేదనుకోండి నెక్స్ట్ ఇమీడియట్గా కన్వీనర్ కోట ఇస్తారు కాబట్టి ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అక్కడే స్పాట్లోనే అమౌంట్ కట్టవలసి ఉంటుంది సో అమౌంట్ అక్కడ కడితేనే సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి కనీసం మనం ఈ గవర్నమెంట్ కోట అలాగే కన్వీనర్ కోట వరకు కూడా మనం ఫీజు పట్టుకుని వెళ్ళడమే మంచిది పొరపాటున ఏదో వస్తే దాంట్లో జాయిన్ చేయొచ్చు గవర్నమెంట్ వస్తే మంచిది లేదు కన్వీనర్ కోట వచ్చిందంటే దాంట్లో కూడా జాయిన్ అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వివరాలు అలాగే డీడీకి సంబంధించినటువంటి వివరాలు మనం తీసుకెళ్లవలసినటువంటి సర్టిఫికెట్ల వివరాలు ఇంకా మిగిలినటువంటి కాలేజీల వివరాలు కట్టవలసిన ఫీజుల వివరాలు వీటన్నిటితోనూ కూడా సమగ్రంగా ఒక వీడియో అయితే వెంటనే నేను అప్లోడ్ చేస్తాను దాంట్లో మీకు పూర్తి సమాచారం అయితే లభిస్తుంది సో దాంట్లో కూడా ఏదైనా డౌట్స్ ఉండేటట్టు అయితే క్రింద నుండేటువంటి కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరిస్తే దానికి మీకు రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము జస్ట్ ఈ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీకు కంప్లీట్గా పూర్తి స్థాయిలో పూర్తి వివరాలన్నీ కూడా ఆ వీడియోలో నేను పొందుపరుస్తాను కాబట్టి దాంట్లో ఏదైనా డౌట్ ఉండేటప్పుడు మళ్ళీ మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్